హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మిల్లెట్స్తో దోశ ఎలా చేస్తామని చూస్తామండి. సో ఫస్ట్ నేను ఇక్కడ సామెలు యూస్ చేస్తున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 200 grams ఉంటుందండి, 200 grams గ్లాస్ అన్నమాట ఇది. సో ఇందులో 4 glasses నేను సామెల్ 200 grams, ఆల్మోస్ట్ 150 grams వరకు ఉంటుంది. 4 glasses నేను సామెలు యూస్ చేస్తే, మళ్ళీ అదే గ్లాస్ తోటి మినపప్పు తీసుకున్నాను అనమాట. అదే గ్లాస్ మినపప్పు తీసుకొని, అంటే 4 glasses ఏదో ఐ మీన్ మిల్లెట్స్కి 1 glass మినపప్పు నేను యూస్ చేసుకున్నాను. సో ఇదే పిండితోటి మనం ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతం నేను ఇక్కడ దోశలు మాత్రమే చేస్తున్నాను. సో రెండు సపరేట్ దీనిలో తీసుకొని నీళ్ళు పోసి నానబెట్టేసుకొని ఆల్మోస్ట్ 5 to 6 hours నానబెట్టాలి. ఇక్కడ నేను మినపప్పులో కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను, సాఫ్ట్గా వస్తుంది దోశ. అండ్ ఇడ్లీలు అయితే ఇంకా చాలా మెత్తగా వస్తాయన్నమాట. ఇట్లాంటి పిండి ఎక్కువ రాయలసీమ పక్క చేస్తారండి, కోస్తా ఆంధ్ర సైడ్ వేస్తే పచ్చిపిండి చేస్తారు. రాయలసీమ పక్క అంటే ఉప్పుడు బియ్యం వేస్తారనమాట. సో ఆ ఉప్పుడు బియ్యం ప్లేస్లో మనం ఈ మిల్లెట్స్ వేసుకున్నాము. సో ఇప్పుడు 6 hours నానిపోయాయి. నేను ఫస్ట్ మిల్లెట్స్ సపరేట్గా వేసుకుంటున్నాను, మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ సపరేట్గా మినపప్పు వేసుకున్నాను. సేమ్ మనం మామూలు ఎలా దోశలు పిండికి వేసుకుంటున్నాము అలాగే, కొత్తగా ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ పచ్చిబియ్యం ఉప్పుడు బియ్యం బదులు మిల్లెట్స్ వాడుతున్నాం అంతే. సో రెండు మిక్సీ పట్టేసుకొని రెండు సపరేట్గా వేసుకొని ఒకే ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో కలిపేస్తున్నాను అనమాట. సో కలిపేసిన తర్వాత మళ్ళీ దాంట్లోనే ఒక ఇందాక ఏ గ్లాస్ అయితే యూస్ చేసామో ఆ గ్లాస్తోనే అటుకులు వేసి మిక్సీ పట్టుకుంటాం. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఇది మినపప్పుది సామెల్ది మిక్సీకి వేసుకున్నాం కదా, అవంతా వేసి కలిపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది ఎందుకంటే ఫర్మెంట్ అవ్వాలి కదా, మనకు తెలిసింది ఆల్మోస్ట్ 8 hours ఫర్మెంట్ అవ్వాలి. ఫర్మెంట్ అయితే దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా బాగా వస్తాయన్నమాట. సో ఫర్మెంట్ అవ్వడానికి మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇక్కడ నేను కలపడానికి నేను ఏమి గెరెటలాగా ఏమి యూస్ చేయట్లేదండి, హ్యాండ్తో నాకు కంఫర్టబుల్. సో నేను ఎప్పుడు చేయి యూస్ చేస్తాను, శుభ్రం క్లీన్ చేసుకొని యూస్ చేస్తాను అనమాట. సో మొత్తం కలిపి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే రాత్రి ఆల్మోస్ట్ ఎంటైర్, ఇప్పుడు నేను నెక్స్ట్ మార్నింగే ఏమే సార్ 10 hours అవచ్చు, ఎంతైనా ఫర్మెంటేషన్ అవనివ్వండి. అంతవరకు అయిన తర్వాత, ఫర్మెంట్ అయిన తర్వాత మామూలుగా మనకు అందరికీ తెలిసినట్టే యూస్ చేస్తాం పిండి. సో పక్కన పెట్టేస్తున్నాను. ఫర్మెంట్ అయిన తర్వాత దోశలు ఎలా వస్తాయి ఇప్పుడు చూస్తామండి. నేను అది ఫర్మెంట్ అయిన తర్వాత పిండి షూట్ చేయడం మర్చిపోయాను. సో దోశలు ఇదన్నమాట, చాలా బాగా వస్తాయండి దోశలు. నార్మల్ దోశల కంటే బాగా వస్తాయి. మంచిగా పెనం కాలిందంటే మాత్రం చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. మనం అటుకులు వేసాం కదా, అటుకులు వేయడానికి రీజన్ ఏంటంటే క్రిస్పీగా వస్తాయి బాగా దోశలు. ఎర్రగా కాలితే క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్లో నాకు తెలియనప్పుడు మిల్లెట్స్ ఎట్లా చేయాలో అటుకులు వేయలేదన్నమాట, చాలా తెల్లగా వచ్చాయి దోశలు. సో దాని తర్వాత నేను ఏం చేద్దాం అంటే ఇంకా అటుకులు మా అత్తమ్మ చెప్పారనమాట. మా అత్తమ్మ చెప్పారు అటుకులు యూస్ చేయొచ్చు, దోశలు ఇడ్లీ మెత్తగా వస్తాయనేసి. ఇక్కడ నేను ఎప్పుడూ నూనె బదులు నెయ్యి యూస్ చేస్తాను. నూనె వీలైనంత తక్కువ యూస్ చేస్తాను, నెయ్యి యూస్ చేస్తాను. నేను నెయ్యి బటరు కుకింగ్లో బాగా యూస్ చేస్తాను. సో ఆల్రెడీ ఒక దోశ వేసేసుకున్నాను. సో ఇంకొక దోశ చాలా ఎర్రగా కాలుతాయండి, చూస్తారు కదా మీరు, ఎప్పుడు చూసారు కదా చాలా ఎర్రగా కాలాయి. సో నేను రెండు పక్కల కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇంకా చాలా వీడియోస్ తోటి వస్తాను. మధ్యలో ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా బాబు కొంచెం నాయిస్ చేస్తున్నాడు, సారీ ఫర్ దట్. సో ఇదండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మోర్ అండ్ మోర్ వీడియోస్ లైక్ దిస్.